హాయ్ అండి, ఈరోజు నేను ఉషా జనోమీ డ్రీమ్ స్టిచ్ ఎలక్ట్రికల్ మిషన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. ఇది అన్బాక్సింగ్ అండి. ఈ మిషన్ నేను అమెజాన్లో ఆర్డర్ ఇచ్చి తీసుకున్నానండి. ప్లస్ విత్ దీంట్లో విత్ బాబిన్స్ అవన్నీ ప్రైజ్ ఉంటున్నాయి, దీన్ని ఆర్డర్ చేశాను. ఇంకోటి ఏంటంటే దీని గురించి నేను ఒక 1 మంత్ దీని గురించి తెలుసుకున్న తర్వాత, ప్లస్ మా ఫ్రెండ్స్ దగ్గర ఇది వాడే విధాన్ని తెలుసుకున్న తర్వాత దీన్ని నేను పర్చేస్ చేయడం అనేది జరిగింది. ఇంకోటి ఈ మిషన్ అనేది మనకి ఎలక్ట్రికల్ మిషన్ అండి. దీనివల్ల మనకి ఎలాంటి యూజెస్ ఉన్నాయి, దీంట్లో ఇంకేమేమి ఎక్విప్మెంట్స్ వచ్చాయి, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు మీకు ఇందులో ఏమేమి వచ్చాయనేది మీకు చూపిస్తాను చూడండి. ఇది నేను తీసుకొని 4 మంత్స్ అయింది. 4 మంత్స్ తర్వాత నేను దీన్ని యూజ్ చేసిన తర్వాత నేను మీకు ఇది అన్బాక్సింగ్ అనేది మీకు చూపిస్తున్నాను. దీంట్లో ఏమేమి ఎక్విప్మెంట్స్ వచ్చాయి, ప్లస్ ఇంకా దీంట్లో ఎన్ని ఇయర్స్ వారంటీ కార్డు ఉంది, ఇన్స్ట్రక్షన్ బుక్ ఏంటి అనేది ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది ఉషా జనోమీ డ్రీమ్ స్టిచ్ ఎలక్ట్రికల్ మిషన్ అండి. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే దీని యూజెస్ బాగుంది కనుక, ప్లస్ దీనిని నేను 4 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను కనుక మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. తీసుకోగానే మీకు ఇది వెంబట్టి నేను వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ అయితే చేయలేదండి. యూజ్ చేసిన తర్వాత దీని వర్కింగ్ ఎలా ఉందని తెలుసుకున్న తర్వాతనే నేను మీకు ఇది యూట్యూబ్లోనే అప్లోడ్ చేయడం జరిగిందండి. చూడండి, బాక్సింగ్ అనేది చాలా నీట్గా ఉంది. ప్లస్ ఇది మ్యాక్సిమం అప్రాక్సిమేట్లీ ఒక 6 కేజీస్ వరకు వెయిట్ ఉంటుంది. దీన్ని యూజ్ చేయడం అనేది నెక్స్ట్, దీని బాబిన్ని ఎక్కించడం ఎలా, థ్రెడ్స్ ఎక్కించడం అనేది నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఇందులో ఏమేమి ఎక్విప్మెంట్స్ వచ్చాయి అనేది మనం తెలుసుకోవడం కోసం నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ నేను ఇది ఫస్ట్ ఒకసారి ఆర్డర్ ఇచ్చానండి 5 మంత్స్ బ్యాక్. ఇది 4th మంత్, ఎగ్జాక్ట్లీ 5 మంత్స్ అయింది. 4th మంత్ బ్యాక్ ఒకసారి ఆర్డర్ ఇచ్చాను. అప్పుడు ఏం జరిగిందంటే నాకు 2 ఇయర్స్ వారంటీ కార్డు రాలేదు. సో మళ్ళీ దాన్ని రిటర్న్ పెట్టేసి నేను ఇంకో దాన్ని ఆర్డర్ ఇచ్చేసుకున్నాను. విత్ఇన్ 2 డేస్లో దాన్ని నాకు రిటర్న్ పెట్టేసి దాన్ని తీసేసుకొని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా విత్ వారంటీ కార్డుతో మనకి మిషన్ అనేది ఇచ్చారు. చూడండి, బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో ఇది చాలా చక్కగా ఉంది. ప్లస్ దీనికి 14 స్టిచ్చెస్ ఉన్నాయి, చాలా నీట్గా ఉందండి. కానీ ఫస్ట్లో దీన్ని కొన్ని రోజులు మనకు అలవాటు అయ్యేంత వరకు కొంచెం హ్యాండిల్ చేయడం అనేది చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. విత్ బాబిన్ అండ్ మిడిల్ కూడా అటాచ్ చేసి ఉందండి. ఇంకోటి ఏంటంటే ఇవి తీసుకున్నప్పుడు మనకి ఇందులో థ్రెడ్స్ అనేవి, ప్లస్ ఇంకోటి దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అనేది దీంట్లో వస్తే ఒక సీజర్ అనేది ఒకటి బయట కొనుక్కుంటే సరిపోతుంది. దీంట్లో సీజర్ కూడా ఇస్తారు, కానీ అది చాలా చిన్నగా ఉంటుంది. మనం బ్లౌజెస్ కట్ చేసుకోవడం అనేది దాంతో అయితే కుదరదు. సో నేను బయట నుంచి తీసుకున్నాను, ఆల్రెడీ నేను తీసేసుకున్నాను అంతకుముందుకే. కానీ మళ్ళీ దీంట్లో వచ్చిన థ్రెడ్స్ అవి కూడా యూజ్ చేసుకుంటున్నాను. ఇది నేను తీసుకున్న తర్వాత బయటకేం వెళ్ళి ఎక్కడేం తీసుకోలేదండి, దీంట్లో వచ్చిన వాటితోనే నేను యూజ్ చేశాను అన్నిటిని. చూడండి, ఫుడ్ కంట్రోల్ బాగుండేది, మన ఎలక్ట్రికల్ కనుక బాగానే ఉంది. ఇంకోటి ఏంటంటే మనకి వైర్ అనేది కూడా చాలా పొడవుగా వచ్చింది. మనం కొంచెం లెంత్గా కూర్చొని దూరంగా కూర్చొని కూడా మనం స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంది. ప్లస్ ప్రెస్ చేసే ఫుట్ కంట్రోల్ పాద్ అనేది చాలా స్మూత్గా ఉందండి. మనం అంత హార్డ్గా ప్రెస్ చేయాల్సిన అవసరం ఏం లేదండి, చాలా బాగుంది. మీకు ఇంకా కావాలనుకుంటే బాక్స్ పైన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయండి, ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ప్లస్ ఇంకోటి మనకి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏమన్నా మిస్ అయింది అంటే ఆ బాక్స్ పైన ఉన్న వాటిని మనం క్రాస్ చెక్ చేసి తెలుసుకోవచ్చు. చూడండి, 2 ఇయర్స్ వారంటీ కార్డు ఉంది, ప్లస్ ఇన్స్ట్రక్షన్ బుక్ కూడా ఉంది. ఇన్స్ట్రక్షన్ బుక్ మనకి తెలియని దాని గురించి అందులో అప్లోడ్ మనం తెలుసుకోవచ్చు ఎలా ఏంటి అనేది కూడా నీట్గా అందులో ఇన్స్ట్రక్షన్లో నేను బుక్ మొత్తం చదివానండి. చూడండి, విత్ బాబిన్ బాక్స్ అన్నమాట, ఇది థ్రెడ్ బాక్స్. దీంట్లో మనకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి, నీడిల్స్, మనకి థ్రెడ్స్ ఏమేమి కావాలో అవే ఇచ్చారండి. నేనేమి ఎక్కువగా బయట పర్చేస్ ఏం చేయలేదు. చూడండి, మనకు కావాల్సిన టేపు, ఇంకా గుండు పిండులు అంటే మామూలుగా ఈ నిడిసుగులు ఇచ్చారు. చూడండి, సీజర్ అన్నాను కదా, సీజర్ చాలా చిన్నగా ఉంది కనుక నేను బయట నుంచి తీసుకున్నాను. జుపిటర్ 10 సైజ్ తీసుకున్నానండి. తర్వాత 12 పిన్స్ ఇచ్చారు. మనకు కావాల్సిన థ్రెడ్స్ ఏమేమి కావాలో, కొత్తగా బిగినర్స్కి అయితే ఇది చాలా యూజ్ ఉంటుందండి.
పాత వాళ్ళకు యూస్ చేసే వాళ్ళు అయితే ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది మీకు తెలుస్తుంది కనుక నేను జస్ట్ బిగినర్స్ కోసమే ఇది నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇది బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్నది. ఇంకోటి ఏంటంటే మనకి బాక్స్ పైన కాకుండా మనం తీసుకునేటప్పుడు ముందులో దీంట్లో 8 యాక్సెసరీస్ అని ఎక్స్ట్రా డిస్పోజబుల్స్ అనేవి వస్తాయండి. అవేంటో మీకు చూపిస్తాను. అది ఎక్స్టెన్షన్ బాక్స్ అండి, ఓపెన్ చేసి చూపించింది. నేను బాక్స్ ఎందుకు జరిపి చూపిస్తున్నానంటే మీకు క్లియర్గా ఉండడం కోసం చూపిస్తాను. చూడండి, 8 యాక్సెసరీస్ ఉన్నాయి కదా. ఇందులో మనకి కాజా కొట్టుకోవడానికి, గుండీలు కొట్టుకోవడానికి, ఇంకోటి ఎక్స్ట్రా నిడిల్స్ బాక్స్లో కాకుండా ప్లస్ ఇంకా 8 యాక్సెసరీస్లో కూడా మనకి మిషన్కి సంబంధించిన నిడిల్స్ కూడా వస్తాయి. చూడండి, మనం అంత చూడండి నిడిల్స్ మనకి 14 సైజు నిడిల్ అండ్ 16 సైజు నిడిల్స్ రెండు నిడిల్స్ వస్తాయి. అందులో 5 ఇందులో 5 10 ఉంటాయి. ఇది కాజాను గుండి కొట్టుకోవడానికి. ఇది పీకో పాల్ అండి, పీకో పాల్ 2 బాబిన్స్ వచ్చాయి. ఇది గుండీలు కొట్టుకోవడానికి. ఇది టర్నర్ అండి, ఇది గుండి. ఇది చూడండి, మనం కొత్తగా బిగినర్స్ అయితే ఎక్కువగా పొరపాట్లు చేస్తూ ఉంటాం కదా, అది మనం థ్రెడ్స్ ఇప్పుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది. మనం అంత కష్టపడాల్సిన ఏం లేదు. ఇంకోటి మళ్ళీ మిషన్ని యాజ్ ఇట్ ఈజ్గా వర్క్ అంతా అయిపోయిన తర్వాత మనము మన ఇంట్లో మామూలుగా అయితే క్లాత్తో కవర్ చేస్తాము, అలా ఏం అవసరం లేదండి. దీంట్లో కూడా కవర్ ఇచ్చారు, అది చాలా నీట్గా ఉంటుంది. అది వాషబుల్ అండి, వాష్ చేసుకోవచ్చు. నేను 2 మంత్స్కి ఒకసారి దాన్ని వాష్ చేస్తూ ఉంటాను. చాలా బాగుంటుందండి, వాష్ చేయడం అంటే చాలా రఫ్ అండ్ టఫ్గా ఏమి యూస్ చేయొద్దు, కొంచెం స్మూత్గా డీల్ చేస్తే సరిపోతుందండి. చూడండి, మనకి పెద్ద హోల్ కూడా ఇస్తారు పట్టుకోవడానికి. ఇంకోటి అంటే మిషన్కి పైన పట్టుకోవడానికి హ్యాండిల్ ఇస్తారు. హ్యాండిల్ పట్టుకొని ఏం తీసుకోవద్దండి, కింద ఒక హ్యాండ్తో మనం సపోర్ట్ తీసుకొని దీన్ని యూస్ చేసుకోవాలి. ఇంతేనండి. ఇది మళ్ళీ ఒకసారి మిషన్ పేరు చెప్తానండి, ఉషా జనోమే డ్రీమ్ స్టిచ్ మిషన్ అండి. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని కొత్తగా చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.